తనకు వై కేటగిరీ భద్రత కల్పించడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. భద్రత కల్పించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని, కర్ఫ్యూ సడలింపుల తర్వాత వస్తానని ఆయన తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలు ఉండబట్టే కేంద్రం తనకు రక్షణ కల్పించిందని ఆయన అన్నారు. జన్మించిన అయోధ్య నగరంలో సరయూ నది తీరంలో ప్రధానమంత్రి సాక్షాత్తు ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆ సందర్భంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించమని కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఒక 4-5 రోజులు ముందుగానే కోరటం జరిగింది. అలాగే ఎస్విబిసి భక్తి ఛానల్లో కూడా అదొక దైవానికి సంబంధించిన సంఘటన కాబట్టి ఎస్విబిసి భక్తి ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సరే, ఇదేది జరగలేదు సరికదా. చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, వెంకట్రావు గారు అనే ఒక ఎమ్మెల్యే, గోపాలపురం ఎమ్మెల్యే గారు, ఆయన అసెంబ్లీ పరిధిలో మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒక దేవాలయం కట్టడానికి శంకుస్థాపన చేశారు. అంటే అక్కడ రామాలయం, రాముడికి ఒక ఆలయం అయోధ్యలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే ఆ కార్యక్రమాన్ని కవర్ చేయండి అని చెప్పి, హిందువుల మనోభావాల్ని గౌరవించండి అని చెప్పి చెప్తే, మా గోపాలపురం ఎమ్మెల్యే గారు అమిత భక్తి భావంతో, భక్తి ఉండొచ్చు తప్పులేదు, గౌరవించండి మంచిది, కానీ ఒక దేవాలయం గుడి అన్న పదం వాడారు. అది చాలా దారుణం. ఎందుకంటే హిందువుల మనోభావాల్ని చాలా దారుణాతి దారుణంగా దెబ్బతీసేది. గతంలో అక్కడ ఏదో ఖుష్బూ గారికి ఆవిడ అమితంగా ప్రేమించే ఒక వ్యక్తి ఏదో చిన్న మందిరంలాగా ఏదో కట్టుకున్నాడని చెప్పి ఏదో చాలా పబ్లిసిటీ అయింది. అది ఓకే, అది అది పిచ్చి, ఎవడో పిచ్చోడు, ఓకే, ఖుష్బూ గారి మీద ప్రేమతో ఆయన ఏదో ఆరాధించాలని కట్టుకున్నాడు, తప్పులేదు. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఆరాధించాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారికి గుడి కడుతున్నానంటూ, ఒక హిందువుడిగా నేను దాన్ని తీవ్రంగా నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను.